ఫైనల్లీ మనకు ఒక బ్యూటిఫుల్ ఎపిసోడ్ సెకండ్ జూలై టూ థౌసండ్ ట్వంటీ త్రీ శ్రీదేవి డ్రామా కంపెనీ డిజైన్ చేసింది అని చెప్పొచ్చు మెయిన్లీ నాకు ఇవాళ ఫేవరెట్ ఏంటంటే సోషల్ మీడియాస్ లో చాలా మంది యాక్టివ్ గా ఉంటారు వాళ్ళ యొక్క టాలెంట్ నిరూపించుకుంటూ ఉంటారు చాలా మంది వాళ్ళకి నచ్చిన వర్క్స్ ని సోషల్ మీడియాలో ఎక్స్ప్లోజ్ చేస్తూ ఉంటారు అది ట్రావెలింగ్ కానీ వ్లాగ్స్ కానీ ఫుడ్ కానీ డ్యాన్స్ కానీ ఎనీథింగ్ దే కెన్ ఎక్స్ప్రెస్ ఆన్ సోషల్ మీడియా రీసెంట్ టైమ్లలో బిగ్గెస్ట్ పాపులర్ థింగ్ గా వన్ ఆఫ్ ది మోస్ట్ యాక్టివ్ గా సోషల్ మీడియాని గుడ్ గా యూజ్ చేస్తే చాలా మందికి లైఫ్ ఇస్తుంది అని చెప్పేసి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఇవాళ శ్రీదేవి డ్రామా కంపెనీ సోషల్ మీడియాలో వాళ్ళ యొక్క ఎంటర్టైన్మెంట్ అండ్ ఎంజాయ్ ని చూపిస్తూ ఎంజాయ్ చేస్తున్న కపుల్ ని ఒక మదర్ని అండ్ ఒక హౌస్ ఓల్డ్ ఉమెన్ ని మనకి ఇన్వైట్ చేయడం మనకి సీతారాములు గారిని అండ్ వాళ్ళ డాటర్ ని వాళ్ళ సన్ని వీళ్ళు ముగ్గురు కలిసి సోషల్ మీడియాలో ఎన్నో సాంగ్స్ కి ది బెస్ట్ కంపోజిషన్ గా చేయడం అండ్ ఫైనల్ని డైరెక్టర్ టీ మనకి డైరెక్టర్ శ్రీపద గారు వాళ్ళతో ఇంట్రాక్ట్ అవ్వడం ఒక ఛాన్స్ ఇవ్వడం అండ్ శ్రీదేవి డ్రాంక డ్రామా కంపెనీ స్టేజ్ మీద ఇవాళ అది హ్యాపీ అవ్వడం రియల్గా రియల్ గా సూపర్ అని చెప్పొచ్చు శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మీద ఇవాళ మనకి సీతారాములు గారు అండ్ మనకి వైఫ్ డాటర్ సన్తో పాటు వాళ్ళ యొక్క డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ మనకి ఒకటి కండక్ట్ చేయడం సో దాంట్లో బెస్ట్ స్టూడెంట్ ని మనకి శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మీదకి తీసుకురావడం ఈవెన్ వాళ్ళ హస్బెండ్ కూడా మనకి పార్టిసిపేట్ చేయడం అండ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గా మనకి అప్లాస్ రావడం అనేది రియల్గా సూపర్ సో సోషల్ మీడియాని యూస్ చేసుకునే వాళ్ళు ఎవరైనా అది ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఫేస్బుక్ అది ఎనీథింగ్ ఎనీ సోషల్ ప్లాట్ఫామ్ వాట్ కెన్ యూ యూజ్ అనేది మనకి రియల్గా మీరు ఇంట్రెస్ట్తో మీకు నచ్చిన స్ట్రీమ్ మీద అది డ్యాన్స్ కానీ వ్లాగ్స్ కానీ కుకింగ్ కానీ లేకపోతే యాక్టింగ్ పరంగా కానీ రీల్స్ పరంగా కానీ మీరు ప్యాషన్తో చేస్తే ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది అండ్ ప్రజెంట్ సోషల్ మీడియాలో చాలా మంది మనకి ఈవెన్ బిగ్గెస్ట్ స్టేజెస్లలో ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అది బిగ్ బాస్ కానీ మనకి డి షోలో రీసెంట్గా మనకి నైనీ పావని గారు కానీ మనకి శ్వేత గారు కానీ అండ్ ప్రజెంట్ ఉన్న దీప్కా గారు కానీ వీళ్ళందరూ మనకి సోషల్ మీడియాలో ఒక్కనొక టైంలో వాళ్ళ యొక్క టాలెంట్ని యూటిలైజ్ చేసుకొని పాపులర్ అయ్యి మనకి మనకి బిగ్గెస్ట్ టీవీ ఇండస్ట్రీకి రావడం అండ్ చాలా మంది సినిమా స్టేజ్ దాకా వెళ్ళడం రీసెంట్ గా వచ్చిన చాలా సినిమాలలో మనకి మెయిన్ లీడ్ రోల్స్ చేసిన వాళ్ళు కూడా మనకి సోషల్ మీడియా నుంచి రావడం అనేది ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు సో యూటిలైజింగ్ అనేది అది డిఫరెంట్ గా మనకి కంపల్సరీ ప్యాషనెట్ తో హార్డ్ వర్క్ తో గుడ్ వేలో చేస్తే డెఫినెట్లీ మనకి సక్సెస్ అవుతారు అని చెప్పేసి మహబూబ్ గారు కానీ రీసెంట్ గా మనకి శ్రీదేవి డ్రామా కంపెనీ లాస్ట్ వీక్ లో వన్ ఆఫ్ ది క్రూషియల్ రోల్ ప్లే చేసిన మెహబూబ్ గారు కానీ ఇలా చాలా మంది వచ్చారని చెప్పొచ్చు డైరెక్ట్ టీవీ నుంచి సినిమా థియేటర్ కి సక్సెస్ అయినలో లాగే మనకి సోషల్ మీడియా నుంచి టీవీ టీవీ టు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అయిన అక్వా ఫార్ములాను కూడా క్రియేట్ చేయడం అనేది రియల్ గా సూపర్ అండ్ రీసెంట్ గా బిగ్ బాస్ సీజన్స్ లలో కూడా మనకి మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ మనకి సోషల్ మీడియా నుంచి పికప్ చేసుకోవడం కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ రీజన్ అని చెప్పొచ్చు సో రియల్ గా ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్ సీతారాములు గారు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వేలో మనకి మనకి ఈ ఆపర్చునిటీ చాలా మందిని ఇన్స్పైర్ చేస్తుందని నేను అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ శ్రీపద గారు మనకి సూపర్ వేలో మనకి ప్రమోట్ చేశారు అండ్ ఫైనల్లీ మనకి ఇవాళ విడాకులు అనే కాన్సెప్ట్ యాదం రాజు గారు స్టెల్లా గారు దాని సెలబ్రేషన్ మోడ్ లోకి తీసుకువెళ్లి ఒక ఫ్యామిలీ రియల్ కపుల్స్ అండ్ రియల్ కపుల్స్ నుంచి మనకి ఒక బిగ్గెస్ట్ మనకి బంధాలు బంధుత్వాల్ని నిరూపిస్తూ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ వేలో ఎపిసోడ్స్ అయితే డిజైన్ చేశారని చెప్పొచ్చు రియల్ గా కొందరు కపుల్స్ ని ఒక సిక్స్ టు ఎయిట్ కపుల్స్ ని మనకి ఇన్వైట్ చేయడం చాలా సెగ్మెంట్స్ ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోయిన చాలా సెగ్మెంట్స్ ని కండక్ట్ చేయడం మెయిన్లీ మనకి ఆ స్వీట్స్ అనే సెగ్మెంట్ ఒకరిని ఒకరిని తినిపించుకుంటూ అక్కడ మనకి చూపించే ఆ రొమాంటిక్ సెగ్మెంట్ కానీ అండ్ మనకి సాంగ్స్ ఇవాళ ఎంటే సాంగ్ సెక్షన్ మనకి బేబీ గారి హ్యాండిల్ చేశారు లిటరల్లీ ఆ సెక్షన్ మొత్తం గుజ్బంప్స్ అని చెప్పొచ్చు బేబీ గారి ఎప్పుడు వచ్చినా మనకి ఆ సాంగ్స్ సెగ్మెంట్ వరకు అయితే దుమ్ము దులిపి వెళ్ళిపోతారు వన్ ఆఫ్ ది బెస్ట్ వేలో అయితే ఆ సక్సెస్ అయిందని చెప్పొచ్చు మరెన్నోసార్లు మీరు శ్రీదేవి డ్రామా కంపెనీ అండ్ ఫెస్టివల్ ఈవెంట్స్ రావాలని అయితే మన స్ఫూర్తికి కోరుకుంటున్నాము అండ్ ఇవాళ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గుడ్ థింగ్ అంటే మనకి లహరి గారికి శ్రీమంతం చేయడం అండి చాలా మందికి రీసెంట్ గా సీరియల్స్ ఫేమ్ ఆరు మనకి టీవీ ఇండస్ట్రీలో ఫేమ్ అయిన వాళ్ళు ఎవరైనా ప్రెగ్నెన్సీతో ఉంటే డెఫినెట్లీ శ్రీమంతం అనేది మనకి చూపిస్తూ ఉన్నారు సో అదే వేళ మనకి లహరి గారికి శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మీద మనకి అది జరగడం అండ్ అంతమంది సెలబ్రిటీస్ మధ్యలో అంత బ్యూటిఫుల్ డెకర్లో బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ డెకర్ అండి రియల్గా సూపర్గా బ్యాక్గ్రౌండ్ డెకర్ అనేది డిజైన్ చేయడం సో అక్కడ మనకి చేయడం అండ్ ద వే ఆఫ్ ఎంజాయ్మెంట్ అనేది చూపించడం రియల్గా సూపర్ ఎక్స్ట్రానరీ అని చెప్పొచ్చు అండ్ కట్ చేస్తే మనకి సాంగ్స్ కానీ గేమ్స్ కానీ ఫన్ కానీ మనకి యూట్యూబ్ లో రీసెంట్ గా సెలబ్రిటీస్ ప్రతి ఒక్క సెలబ్రిటీ ఆల్మోస్ట్ ఒక ఛానల్ ఉంది బ్లాగ్ ఛానల్ ఉందని చెప్పొచ్చు సో శ్రీవాణి గారికి కూడా ఒక ఛానల్ ఉంది బ్లాగ్ ఛానల్ వన్ ఆఫ్ ది మోస్ట్ యాక్టివ్ ఫాలోవర్స్ శ్రీవాణి గారికి ఉన్నారు సో తన యొక్క వ్లాగ్ ఎలా ఉంటుంది శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్కి వస్తే అని చెప్పేసి శ్రీవాణి గారు వాళ్ళ డాటర్ ఇద్దరు కలిసి స్పాంటేనియస్లీ స్పాంటేనియస్లీ మనకి అంత మంది ముందు అఫీషియల్ బ్లాగ్ చేయడం చాలా కష్టం బట్ సూపర్ వెల్డెడ్ అని చెప్పొచ్చు సో ప్రజెంట్ జరుగుతున్న ఒక కొన్ని సెక్టార్స్ చూపిస్తూ డిజైన్ చేసిన కాన్సెప్ట్ కూడా ఎక్స్ట్రానరీ అని చెప్పొచ్చు అండ్ మనకి డాన్స్ పర్ఫార్మెన్సెస్ లో ఇవాళ కపుల్స్ అందరితో ఒక స్పెషల్ డాన్స్ పర్ఫార్మెన్స్ కండక్ట్ చేయడం గానీ అండ్ కపుల్స్ మనకి అవుటింగ్ అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క డిస్కషన్స్ అండ్ కాన్వర్సేషన్స్ అండ్ ద వే ఆఫ్ ప్రెసెంటేషన్ ఎలా ఉంటుంది కానీ అండ్ సోషల్ మీడియా గురించి మనకి ఒక వే ఆఫ్ గుడ్ థింగ్స్ అనేది మనకి నిరూపించడం కానీ అండ్ మనకి వాళ్ళ యొక్క మెమోరీస్ ఆఫ్ ఫొటోస్ కలెక్షన్స్ ని చూపిస్తూ ఆ మెమోరీస్ ని తలుచుకుంటూ చేయడం కానీ ఎవ్రీథింగ్ లిటరల్లీ మనకు ఒక మ్యారేజ్ మీద బేస్ చేసుకొని కొన్ని కాన్సెప్ట్స్ ని క్రియేట్ చేసి కపుల్స్ నుంచి ఫన్ రావడంతో పాటు ఇవాళ ఒక శ్రీమంతం లహరి గారిది కండక్ట్ చేయడం కానీ సోషల్ మీడియా నుంచి మనకి ఒక టీమ్ ని మనకి ఇన్వైట్ చేసి మనకి వాళ్ళతో డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఒక ఛాన్స్ ఇప్పించడం కానీ అండ్ మనకి శ్రీవాణి గారి వ్లాగ్ కానీ లేకపోతే మనకి సాంగ్స్ నుంచి మనకి బేబీ గారి ప్రెజెంటేషన్ కానీ సో ఏది సంబంధం లేకుండా ఒక డిఫరెంట్ సెలక్షన్ ని ప్లాన్ చేసి ఒక బ్యూటిఫుల్ ఎపిసోడ్ అయితే మనకి డిజైన్ చేశారు రియల్ గా సూపర్ అండ్ కంగ్రాచులేషన్స్ శ్రీపద గారు ఏది ట్రై చేసినా హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ ది బెస్ట్ స్క్రిప్టింగ్ అనేది ఫస్ట్ డెవలప్ చేస్తారు సో హండ్రెడ్ పర్సెంట్ స్క్రిప్ట్ వర్క్ సక్సెస్ అయింది పేపర్ మీద సక్సెస్ అయింది అంటే ప్రజెంటేషన్ ఇంకా సక్సెస్ అయింది ఎడిటింగ్ రూమ్ ఎవ్రీథింగ్ సూపర్గా గా వర్క్ చేశారు సో మరెన్నో ది బెస్ట్ కాన్సెప్ట్స్ తో మీరు మా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఎవరైతే టీవీ ఎక్స్పీరియన్స్ చేశారో మీ ఫేవరెట్ సెగ్మెంట్స్ ఏందో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఎవరైతే టీవీ ఎక్స్పీరియన్స్ చేయలేదో సెకండ్ జులై టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎపిసోడ్ నైన్త్ జూలై టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఆఫ్టర్నూన్ త్రీ పీఎంకి యూట్యూబ్ లో ఉంటుంది అలా లాస్ట్ వీక్ టెలికాస్ట్ అయిన ట్వంటీ ఫిఫ్త్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ప్రెసెంట్ యూట్యూబ్ ఎక్స్పీరియన్స్ అయితే చేయని వాళ్ళు చేసేయండి ప్రజెంట్ యూట్యూబ్ లో స్ట్రీమ్ అవుతుంది సో ఇవాటి ఎపిసోడ్ ఎవరైతే మిస్ అయ్యా అనుకుంటున్నారు టీవీలో సెకండ్ జులై టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఆఫ్టర్నూన్ వన్ పీఎం స్లాట్ లో మీకు పాస్ట్ ప్రోగ్రామ్స్ లో ఆల్రెడీ మనకి స్ట్రీమ్ అవుతుంది సో జియో టీవీలో ఫ్రీగా చూడొచ్చు ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకున్నారో లో స్పెషల్ స్పెషల్గా నేను చెప్పాల్సిన అవసరం ఉంది సో ఈ అప్లికేషన్ లో బిఫోర్ టీవీ నుంచి మార్నింగ్ సిక్స్ ఏఎం నుంచి మీకు అవైలబుల్గా ఉంది కాబట్టి సో గో అండ్ ఎంజాయ్ సో డోంట్ మిస్ గైస్ కొన్ని రేర్ ఎపిసోడ్స్ ఉంటే వన్ ఆఫ్ ది మెమరబుల్ ఎపిసోడ్స్ సో దాంట్లో ఒకటి అని చెప్పొచ్చు అంటే టీమ్ కి కంగ్రాచులేషన్స్ మెయిన్లీ డైరెక్టర్ శ్రీపాద గారికి అండ్ థ్యాంక్ యూ సో మచ్ లవన్ లైక్ బటన్ అండ్ కమెంట్స్